హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం ఒక్క రోజు మాత్రమే టైం ఉంది. అందులోనూ ఆల్మోస్ట్ అందరూ డేంజర్ జోన్ లోనే కనిపిస్తున్నారు, కాబట్టి మీ ఓట్స్ అనేది వారికి చాలా ఇంపార్టెంట్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్ గా ఓట్ చేయండి. ఈ రోజు హౌస్ లో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఇనాయా అయితే దుమ్ము రేపింది. రేవంత్ కి ధీటుగా గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా ఫైటర్ గా తను నిరూపించుకొని ఇనాయా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నిరూపించుకుంది. ఇదైతే నా ఒపీనియన్ అండి. మీ ఒపీనియన్ ప్రకారం మీకేమన్నా నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ రేవంతే టాప్ 1 ప్లేస్ లో ఉండగా ఇనాయా టాప్ 2 ప్లేస్ లో ఉంది, శ్రీహాంత్ టాప్ 3 ప్లేస్ లో ఉన్నాడు. అయితే కీర్తి 4th ప్లేస్ లో ఉన్నప్పటికీ కొన్ని సైడ్స్ లో డేంజర్ జోన్ లో కూడా ఉంది. ఇక ఆదిరెడ్డి, మరీనా, రోహిత్, శ్రీసత్య ఈ నలుగురు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఈసారి కూడా మనం షాకింగ్ ఎలిమినేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఆపరేషన్ శ్రీసత్య సక్సెస్ అయిందా లేదా అన్నది కూడా 2 డేస్ లో తెలిసిపోతుంది. సో ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన నుంచి ఇప్పటి వరకు పోల్ అయిన ఓటింగ్ ని చూసినట్లయితే రేవంత్, ఇనాయా, శ్రీహాన్ ఈ ముగ్గురు అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక రిమైనింగ్ 5 కంటెస్టెంట్స్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. కీర్తి, ఆదిరెడ్డి వీరిద్దరు కొంచెం మంచి ఓటింగ్తో కొంచెం సేఫ్ జోన్లో కనిపిస్తున్నప్పటికీ కూడా వీరు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇక శ్రీసత్య, రోహిత్, మరీనా ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్సెసే 99% వరకు కనిపిస్తూ ఉన్నాయి. సో రేపు జరిగే ఓటింగ్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి మీరు తప్పకుండా ఓట్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.